నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను భవాని. ఇక వైసీపీ ప్రభుత్వంలో ముసలం పుట్టింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ, అదేవిధంగా ఆయన ఎమ్మెల్యే పదవికి ఆ పార్టీకి కూడా రాజీనామా చేసి సంచలనమే రేకెత్తించారు. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆళ్ల ఈ విధంగా ఎందుకు చేశారు? నిజంగానే వ్యక్తిగత కారణాల వల్లే ఆయన రాజీనామా చేశారా? అయితే మొత్తానికే రాజకీయాలకే దూరంగా ఉంటారా, లేదంటే ఆయన పదవికి వైసీపీ పార్టీకి రాజీనామా చేశారా? అసలు ఎందుకు ఈ సమయంలో ఆళ్ల ఇంత కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు? ఇదే అంశంపై చర్చలో పాల్గొనడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు అంగర రామ్మోహన్ రావు గారు, టీడీపీ మాజీ ఎమ్మెల్సీ. నమస్కారం అండి రామ్మోహన్ రావు గారు. నమస్తే అమ్మా. నమస్తే. నమస్కారం అండి. అదేవిధంగా చేగుండి సూర్యప్రకాష్ గారు, జనసేన పార్టీ రాష్ట్ర పిఎస్సీ సభ్యులు. నమస్కారం అండి. నమస్కారం అండి. భాస్కర్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్కారం అండి భాస్కర్ గారు. నమస్కారం. ఎస్, ముందుగా రామ్మోహన్ రావు గారు మీరు చెప్పండి, అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎందుకు ఈ విధంగా చేశారు అనుకోవాలి? దీని వెనక ఏమైనా అంతర్గత కారణాలు ఉన్నాయి అనుకోవచ్చా? ఇప్పుడు జగన్ గారి పట్ల ప్రజలందరికీ విశ్వాసం పోతుంది. మరి వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే వేళ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారే కాదు, టోటల్ ఎమ్మెల్యేలు అందరూ కూడా విశ్వాసం కోల్పోతున్నారు. ఈవేళ ఈయన పరిపాలన పట్ల ప్రజలు ఏ విధంగా విసుగు చెందుతున్నారు అనేది వాళ్ళు గ్రహిస్తున్నారు రోజుల తరబడి. ఇక ఇంకా అధికారం ఉంది కనుక అంటబెట్టుకుంటున్నారు తప్ప వాళ్ళు ఈ పార్టీని విడిచిపెట్టేస్తారు, బై బై చెప్పే పరిస్థితి ఉంది. ఏ ఒక్కరూ కూడా మన జగన్ బాబు నాయకత్వాన్ని అంగీకరించే పరిస్థితి లేదు ఈవేళ. ఇది చేతనంటే ప్రతి విషయంలోనూ ఫెయిల్ అయిపోతున్నారు. ఇవాళ ఏది చేసినా ఫెయిల్ అవుతున్నారు. ఎమ్మెల్యేలకు ఇచ్చే గౌరవంలో కానీ ఇప్పుడు ఆర్కే గారు ఎంతో జగన్ గారికి ప్రాధాన్యతతో ఉండేవారు. ప్రజావేదికలు కూర్చడంలో దగ్గరుండి ఆవేళ కూర్చడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు వేయడం జరిగింది జగన్ గారు నాయకత్వంలో, జగన్ గారి మెప్పు కోసం. కానీ ఈవేళ జగన్ గారు రోజు రోజుకి ఫెయిల్ అవుతున్నారు. మా పట్ల కూడా, ఎమ్మెల్యేల పట్ల కూడా, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేల పట్ల కూడా విశ్వాసం లేదు అనే దానికి వాళ్ళు ముందుకొచ్చారు. ఈ రాష్ట్రంలో రాబోయే కాలం అంతా గడ్డు పరిస్థితే కనుక దీంట్లో ఉన్నా లేకపోయినా అనే పరిస్థితికి వచ్చి వేళ రాజీనామా చేశారు, పార్టీకి రాజీనామా చేశారు. ఇక భవిష్యత్తులో వాళ్ళు ఏం జరుగుతుందన్నదే గ్రహిస్తున్నారు. ఇది జగన్ గారు ఆయనకి తెలిసినా కూడా ఆయన ప్రతి విషయంలో ఇవాళ వాళ్ళ సర్పంచ్లే ధర్నాలు చేసి మా నిధులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం జగన్ గారు వాడేసుకున్నారని చెప్తున్నారంటే ఇక ఎంతకంటే ఆ సిగ్గేమని అంటారా? అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఆ విధంగానే వేళ దీన్ని చూస్తున్నారు. నిన్న కాక మొన్న బాలినేని గారు ఆయన ఎంత విధేయతగా ఉండే వ్యక్తి, ఈవేళ ఆయన చెప్పాడు నేను ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను అన్నాడు. ఆయన మంత్రి పదవిని కూడా త్యాగం చేసి జగన్ కోసం పార్టీలో చేయడం కానీ జగన్ కోసం నాయకత్వాన్ని బలపరచడం కానీ మరి మన శ్రీనివాస రెడ్డి గారు చేస్తే ఈవేళ ఆయనకి ఎటువంటి గుర్తింపు ఉంది? ఆయన రోజు రోజుకి దాదాపు సంవత్సరం నుంచి ఎంతో మదన పడుతున్నాడు. ఆ మదనని తట్టుకోలేక అనేక స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. ఇక వీళ్ళు ఇలాగ ఒక్కొక్కరు ఎవరు కూడా మిగలరు. ఎవరు చివరికి మిగిలేది సజ్జల గారు, విజయసాయి రెడ్డి గారు, ఆ సుబ్బారెడ్డి గారు తప్ప ఎవరు మిగిలే పరిస్థితి లేదనేది మా ఉద్దేశం అమ్మా. ఓకే అండి రామ్మోహన్ రావు గారు. సూర్యప్రకాష్ గారు, ముందుగా మీకు ఈ ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకి అలాగే మా మిత్రులు అంగ రామ్మోహన్ రావు గారికి, సివిఆర్ న్యూస్ వ్యూవర్స్ అందరికీ కూడా మా జనసేన పార్టీ తరఫున నా తరఫున కూడా నమస్కారాలండి. నమస్కారం అండి. అయితే ఇప్పుడు రామ్మోహన్ రావు గారు అన్నట్టుగా ఏదైతే జగన్ ప్రభుత్వంపై కూడా ప్రజలకి, అదే విధంగా ఆయన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు కూడా నమ్మకం కోల్పోతున్నారు, అందుకే ముందుగా గ్రహించి పార్టీ నుంచి బయటపడాలి అనే ఉద్దేశంతో మరి బయటకు వచ్చినట్లుగా చెప్తున్నారు, దీనిపై మీరేమంటారు? నేను ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, గతంలో ఇదే రామకృష్ణారెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి అనుకు శిష్యుడిగా ఉండేవాడు. ఆయన 2004లోను 2009లోను కూడా టికెట్ కోసం ప్రయత్నం చేసిన సందర్భం అయితే మనం గుర్తుంచుకోవాలండి. వారు ఆ సందర్భంలో టికెట్ ఇవ్వకపోయినా కూడా రాజశేఖర రెడ్డి గారికి పూర్తి కాలం, పూర్తి సమయం ఆయనకి ఎటువంటి వ్యక్తిగత స్వార్థాలు లేకుండా ఆ కుటుంబాన్ని రాజశేఖర రెడ్డి గారి మీద ఎంతో అభిమానంతో అంటిపెట్టుకున్న విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలండి. తర్వాత 2014 ఈ ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో, వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవటం,
జగన్మోహన్ రెడ్డి గారు వారికి టికెట్ ఇవ్వటం 2014లోసారి 2019లోసారి కూడా ఆయన నెక్కి ఎమ్మెల్యేగా ఉన్నారు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇన్ఫ్లుయెన్సే కాదు, ఆయన యొక్క ఇమేజ్ మాత్రమే కాదు, పార్టీ ఇమేజ్ మాత్రమే కాదు, ఆయన వ్యక్తిగత ఇమేజ్ కూడా, ప్రతి క్యాండిడేట్ కి కూడా వ్యక్తిగత ఇమేజ్ కూడా కొంత థాట్ పడుతుంది అన్న విషయాన్ని కూడా మనం గుర్తించుకోవాలి. ఆ పరిస్థితుల్లో నెగ్గిన 151 మంది ఎమ్మెల్యేలు కూడా కేవలం లేదా 23 ఎంపీలు కూడా కేవలం నా యొక్క వ్యక్తిగత ఇమేజ్ తోటి నా కష్టం ఫలితంగానే నెగ్గారు. వీళ్ళందరూ కూడా నేను ఏది చెప్తే ఏదో చేయాలనే ఒక నిరంకుశత్వంతో ఆ ప్రజాస్వామ్యంగా ఆ పార్టీని నడుపుతూ పార్టీ వల్ల నెగ్గిన పార్టీ మ్యాండేట్ తో నెగ్గినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వారికి ఎటువంటి విలువ లేకుండా 3 ప్రాంతీయ రాయలసీమ, ఉత్తరాంధ్ర, సీమాంధ్ర ఈ 3 ప్రాంతాలకి 3 ఇన్ఛార్జ్లుగా పెట్టి వైవి సుబ్బారెడ్డి గారిని అలాగే విజయసాయిరెడ్డి గారిని అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని పెట్టి ఎవరైనా సరే వారు చెప్పినట్టే వినాలి, వారు చెప్పిందే జరుగుతుంది అనేటువంటి వాళ్ళు అంటే ఈయన యొక్క రారాజు, వాళ్ళ 3 సామంతరాజు, వీళ్ళంతా ఎటు పనికిరాని ఏదో ఆయన మరి అనకూడని మాటలు ఇటువంటి మేము అనకూడదు. ఒక ఎమ్మెల్యేగా నెగ్గిన వ్యక్తులకి వారికి కనీసం ఆత్మాభిమానం ప్రజల్లో గౌరవం ఉంటుంది, ఎంతో కొంత గౌరవం ఉంటేనే కానీ ప్రజల్లో ఒక గుర్తింపు ఉంటేనే కానీ ఒక నాయకుడిగా గుర్తింపు ప్రజల్లోంచి వస్తేనే కానీ ఒక ఎమ్మెల్యేగా నెగ్గేంత స్థాయి ఉండదు. అటువంటి పరిస్థితుల్లో ఆ నెగ్గిన యొక్క వ్యక్తుల్ని కనీసం గౌరవించకుండా ప్రభుత్వ పథకాలు వాళ్ళు ఇన్వాల్వ్ చేయకుండా పూర్తిగా ఈ రాజ్యాంగేతర శక్తులుగా ఈ 3 ఉండి వీళ్ళందరినీ కూడా చాలా దారుణంగా చూసినటువంటి సందర్భంలో అనేక చోట్ల ఎమ్మెల్యేలు అంతా కూడా పూర్తిగా విసుగెత్తే ఉన్నారు, పూర్తి అసంతృప్తితో ఉన్నారన్న విషయాన్ని మనం గ్రహించాం. ఈ సందర్భంగా ఇంకా 4 నెలలు ఇంకా 3 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒకళ్ళు వస్తున్నారండి. అలాగే ఈ మధ్యకాలంలో నెల్లూరులో 3 బయటపడిపోయారు. ఆ మధ్యకాలంలో కూడా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు అనే ఎంపీ కూడా ఈస్ట్ గోదావరిలో కూడా ఆయన కూడా అసమ్మతి ఎగరేస్తే ఆయన కూడా ఏదో కూల్ చేసుకున్న సందర్భం ఉంది. ఇదంతా కూడా ఈ రోజు వైఎస్ఆర్సిపి పార్టీలో అంతర్గతంగా చాలా 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 జరుగుతున్నాయి. అది ఎలక్షన్స్ ముందు ఒకేసారి బ్లాస్ట్ అయ్యే పరిస్థితి అయితే ఈ రాష్ట్రంలో కనిపిస్తున్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించుకో తీరాల్సిందే. ఈరోజు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అన్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారికి కానీ ఆ కుటుంబానికి కానీ అత్యంత ఇష్టడైన వ్యక్తి. అటువంటి వ్యక్తిని నారా లోకేష్ గారు లాంటి ఒక లెజెండ్ని ఓడించినటువంటి వ్యక్తిగా ఆయనకి ఈ రాష్ట్రంలో ఒక గుర్తింపును సంపాదించుకున్నారు. అలాగే అనేక కేసుల్లో ఈ కనకట్ట మీద కట్టినటువంటి కనెక్షన్స్ బద్దలు కొట్టడం కానీ అట్ల మీద కోట్లు కలపడం కానీ అనేక సందర్భాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ గా ఈ తెలుగుదేశం నాయకుల మీద కోర్టుకు వెళ్ళిన సందర్భాలు, కేసులు పెట్టిన సందర్భాలు అనేక ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు అంతా చూసుకుని. అటువంటి ఒక అతి ముఖ్యమైన వ్యక్తిని ఆళ్ళ రామకృష్ణ రెడ్డి గారు లాంటి అతి ముఖ్యమైన వ్యక్తిని కూడా పక్కన పెట్టి ఆ నియోజకవర్గంలో ఇటీవల కాలంలో వేరే వ్యక్తిని ఇన్ఛార్జ్ గా నియమించడం అనేది జరిగిందని అంటున్నారు. ఆ సందర్భంగా ఇటువంటి వ్యతిరేకతలు రావటం అత్యంత సహజం. ఎవరైనా సరే పార్టీలో నేనే అత్యున్నత స్థానంలో ఉన్నాను కాబట్టి నేను చెప్పింది అందరూ వినాలని జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది తిరుగుబాటుకు దారితీసే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా వస్తుంది, వచ్చి తీరుతుంది. రామ్మోహన్ గారు చెప్పినట్టుగా రాబోయే రోజులు వైఎస్ఆర్సిపికి గడ్డు గాలం అని చెప్పేసి నేను చెప్పక తప్పదు. ఇది నా యొక్క విశ్లేషణ. రైట్ భాస్కర్ గారు, భాస్కర్ గారు, ఎస్, అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే మరి నిజంగానే వైసీపీ ప్రభుత్వంలో కూడా తిరుగుబాటు మొదలైంది అనుకోవచ్చా? అమ్మా, ముందుగా మీకు తోటి డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన తెలుగుదేశం మిగతా నాయకులందరూ నమస్కారం. నమస్కారం అండి. తెలుగుదేశంలో జనసేన వైఎస్ఆర్సిపిలో తిరుగుబాటు మొదలైంది ఫస్ట్ మొట్టమొదటిగా మా జిల్లా నుంచి అమ్మా, మాది నెల్లూరు జిల్లా. ఆ తిరుగుబాటు చేసిన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంట్లో 95% ఓటు మొత్తం రెడ్డి సామాజిక వర్గం మొత్తం 95% పిల్ల
పెద్ద మొత్తం చిన్న పెద్ద ఇంట్లో లేడీస్ అందరు కలిపి ఆయనకు ఓట్లేసి గెలిపించారు మా జిల్లాలో, పర్టికులర్ రాయలసీమ మా జిల్లాలో. అటువంటి అదే కులం నుంచి అదే సామాజిక వర్గం నుంచి తిరుగుబాటు మొదలైంది. ఎందుకని అంటే ఇక్కడ కారణాలు మనకు రెండు మూడు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి విషయం తీసుకుందాం. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు మీ డిబేట్ లో చెప్పిన జనసేన ప్రతినిధి గారు చెప్పినట్టుగా 2004లో 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉంటూ వారి అడుగుజాడల్లో నడుస్తూ వారికి చేదోడు వాదోడుగా ఉంటున్న వ్యక్తి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు. సరే, ఆయన గతించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని వారిని పిలిపించారు. ఈయన పోయారు, మొత్తానికి ఆయన పార్టీలో చేరాడు. 2014లో పోటీ చేశాడు, 2019లో పోటీ చేసి గెలిచాడు. అయితే ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2019లో ఎన్నికల్లో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు పోటీ చేసి కానీ గెలిస్తే, లోకేష్ మీద కానీ గెలిస్తే, స్వయంగా ఆయన చెప్పిన మాట ఏంటంటే మీటింగ్ లో, మీరు కావాలంటే రికార్డ్ వెనక్కి తీసుకోండి, నేను ఖచ్చితంగా మంత్రిని చేస్తాను ఆళ్ళ రామకృష్ణారెడ్డి అని చెప్పారు. చెయ్యాల. ఎందుకు చెప్తున్నా అంటే నేను జగన్మోహన్ రెడ్డికి కులం మీద కంటే కూడా ఈ కులస్తులందరూ మిగతా వాళ్ళు మారెడ్డి అని చెప్పి అందరు డబ్బు ఖర్చు పెట్టుకొని వాళ్ళ సొంత అవసరాలు పక్కన పెట్టి సొంత పార్టీలు కూడా పక్కన పెట్టి ఆయన గెలిపించారు. ఆయన గెలిపించిన దానికి ఆయన రెడ్లకి ఆయనకి నష్టం లేకుండా ఉండే పరిస్థితులు ఏదన్నా కొంతమంది చేస్తుంటాడు, కానీ ఆయనకు సహాయం చేసిన వాళ్ళని మాత్రం ఎవరికి పెద్దగా చేయలే. ఆయన చేస్తే మా జిల్లాలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటానరెడ్డి శ్రీధర్ రెడ్డి అత్యంత ఆప్తుడుగా ఉండేవాడమ్మ. అటువంటి వాడు ఆయన పార్టీ నుంచి పక్కకు వచ్చేసి ఆయన టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉంటాడు ఇప్పుడు. అదే విధంగా ఇప్పటి నుంచి 70 సంవత్సరాలు వయసు పైబడిన ఆనం రామనారాయణ గారు మాజీ మంత్రి, రాజకీయ కుటుంబం వారు కూడా జగన్మోహన్ రెడ్డి పద్ధతులు నచ్చక ఆయన కూడా రాజీనామా చేసి పక్కకు వచ్చేసాడు. ఈరోజు టీడీపీతో ఆయన సఖ్యతగా ఉన్నాడు. ఇంకొక ఆయన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆయన కూడా అదే పరిస్థితి. ఇప్పుడు చూస్తే మా పక్క జిల్లాలో ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈ రోజా రేపా అని దోబూచులు ఆడుతున్నాడు. అటు పక్క చూస్తే గుంటూరు జిల్లాలో ఈయన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి విషయం ఇప్పుడు మనం చర్చకు పెట్టుకున్నాం. అదే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అతి 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 ఎక్కువగా చేసిన కులాలు మూడు: ఒకటి రెడ్డి, రెండు ముస్లిము, మూడు ఎస్సీ సామాజిక వర్గం. ఎస్సీలు కూడా మాల ఎక్కువ, తట్టు కొంచెం క్రిస్టియన్స్ ఇంకా ఎక్కువ చేశారు. ఈమె ఉండవల్లి శ్రీదేవి గారు మాలకి ఎందుకు వస్తారు, ఆమె కన్వర్టెడ్ క్రిస్టియన్ రకరకాలు చెప్పుకుంటారు. ఆమె కూడా గతి లేక ఆమెను కూడా బయటకు పంపించేసే పరిస్థితి. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగత స్వార్థం తప్ప మిగతా సమాజ స్వార్థం, మిగతా మనకు సహాయం చేశారే వీళ్ళని జాగ్రత్తగా మనం పార్టీలో పట్టుకురావాలని, ఏదైనా ఉన్నా వాళ్ళకి సహాయం చేసి వాళ్ళకి ఏదైనా నచ్చ చెప్పి పార్టీలో ఉంచుకోవాలని అనే దృక్పథం లేనే లేదు. దీన్ని బట్టి క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఈ పీకే సర్వే ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ పీకే సర్వేలో దగ్గర 50-60 మంది ఎమ్మెల్యేలని టికెట్లు మార్చాలని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేసినారు. ఆ రిపోర్ట్ లో వీళ్ళందరూ కొంతమంది వస్తున్నారు, కొంతమంది రాలేదు, కొంతమంది వాళ్ళ వ్యక్తిగత ఆయనకు సరిపోక ఆయన పక్కెళ్ళిపోతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మామూలుగా గ్రామాల్లో ఉండే చిన్న చిన్న రాజకీయాలు చేసే రెడ్లు కూడా ఎక్కువ మంది కాంట్రాక్ట్ పని చేస్తారు మా జిల్లాలో కానీ రాయలసీమ జిల్లాలో కానీ. ఆ కాంట్రాక్ట్కి అందరికి ఈయన బిల్లులు ఆపేసి వాళ్ళ నానా ఇబ్బంది పెట్టి దగ్గర ఒక 20-30 మందిని సర్పంచ్లు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. వాళ్ళకి బిల్స్ లేవు, కానీ అంతెందుకు స్వయంగా ఆర్థిక మంత్రి ముక్కన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి తిక్కులేదు బిల్స్ విషయంలో. ఎవరికి చెప్పుకుంటారు ఈ రకమైన పార్టీ పార్టీ నడుపుతా ఆయన
ఆయన ఈ అందరూ ఆయన పార్టీలో ఉంటారంటే అది అగమ్య గోచరమే. ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా ఆయనకి వ్యక్తిగత స్వార్థము, వ్యక్తిగత లాభాపేక్ష తప్ప పార్టీ లాభాపేక్ష, మిగతా వాళ్ళని మనకు సహాయం చేసిన వాళ్ళందరికి సహాయం చేసిన వాళ్ళకి తిరిగి సహాయం చేయాలనే ఆలోచన ఉండే మనిషి కాదు. అయితే మీరు అనొచ్చు కొంతమంది రెడ్లకే కదండి అన్ని పదవులు ఇస్తున్నారని. ఎప్పుడు ఈయనకి ఎటువంటి ఇబ్బంది లేనప్పుడు వాళ్ళని వేరే విధంగా ఆయన వ్యక్తిగత స్వార్థాన్ని వాడుకుంటున్న మనుషులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని కొన్ని కొన్ని పోస్టుల్లో, పోస్టులు అంటే ప్రభుత్వ పోస్టుల్లో, అనధికార పోస్టుల్లో అధికార ప్రతినిధులుగా లేకుంటే సలహాదారులుగా ఇటువంటి వాళ్ళని వేసుకొని ఆయన ఈ విధంగా రాజకీయం నడుపుతున్నాడు. ఇంకొకటి ఆళ్ళ రామకృష్ణ రెడ్డి గారు ఈరోజు నిర్ణయం తీసుకోవడానికి కారణం నాకేమనిపిస్తుందంటే, మనం ఇంత సహాయం చేశాము, వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పటి నుంచి నేను సహాయం చేస్తూ వచ్చాను, ఈయన ఉన్నప్పుడు 2 సార్లు ఎమ్మెల్యేగా పోరాటం చేసి గెలిచాను, చంద్రబాబు నాయుడు లింగమనేని ఎస్టేట్స్ మీద కేసు వేసింది నేను, అమరావతి రైతుల మీద కేసు వేసింది నేను, అటువంటి నాకే తర్వాత మీటింగ్ లో డిక్లేర్ చేసి నేను కానీ ఎమ్మెల్యేనైతే లోకేష్ ఓడిస్తే నన్ను మంత్రి చేస్తానని చెప్పిన మనిషి అసలు నన్ను గురించి పట్టించుకోలేదు. అడగంగా ఏం చెప్పాడంటే మనకి వేరే స్నేహితులు చెప్పిన విషయం, ఆ పార్టీలో వాళ్ళు అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ చేస్తానని చెప్పారంట. అది దిక్కు లేదు, దానికి లేదు. మరి ఆయన ఎట్లా ఆయనకి అర్థమైపోయింది ఈ ప్రభుత్వం మారుతుంది, వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా వైసీపీ రాదు అని చెప్పి నిర్ణయం చేసుకుని మనం ఎందుకు టార్గెట్ కావాలా అనుకున్నాడు ఆయన. పైపెచ్చి ఇంకొకటి ఏంటంటే టాక్ బయటకు వచ్చింది, గంజి చిరంజీవి గారికి ఇన్ఛార్జ్ ఇస్తారు. గంజి చిరంజీవి గారు ఈయనతోనే 12 ఓట్లతో ఓడిపోయాడు ఆయన, ఆయన ఇన్ఛార్జ్ ఇస్తారు, బీసీ కమ్యూనిటీకి ఇచ్చినట్టుంటది, నేను వ్యవస్థను మార్చిన మిగతా సామాజిక వర్గానికి కూడా సహాయం చేసినట్టుగా ఉండాలనే ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డికి ఉంది కాబట్టి పీకే సర్వే ప్రకారం. ఇవన్నీ మనసులో పెట్టుకొని ఇవి అందరికీ తెలిసిన విషయాలే కాబట్టి అటు జగన్మోహన్ రెడ్డికి తెలుసు, ఇటు ఆళ్ళ రామకృష్ణ రెడ్డి గారికి తెలుసు కాబట్టి ఆయన పార్టీ మారాడు. ఇంత దీంట్లో ఆళ్ళ రామకృష్ణ రెడ్డి సమాజ సేవ కోసం పార్టీ మారలేదు, తర్వాత ఈయన జగన్మోహన్ రెడ్డి ఆయన మీద అవినీతి చేశాడు లేకుంటే ఇంకోటి మంత్రి పదవి ఇస్తారని చెప్పి ఆ ఉద్దేశంతో ఆయనేమి ఆయన పార్టీ మారల. ఇదైతే వాస్తవం నాకు తెలిసినంత వరకు. హలో రామ్మోహన్ రావు గారు, అదే విధంగా ఇప్పుడు చూసుకుంటే మరి మంగళగిరి టికెట్ కూడా ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మరి బీసీ పార్టీ వాళ్ళకి ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయంటూ పెద్దగా ప్రచారం అయితే కొనసాగుతుంది, మరి ఈ కారణం కూడా అయ్యుండొచ్చా ఆయన రాజీనామాకి? బీసీలకు ఇచ్చినా ఎవరికి ఇచ్చినా వాళ్ళకి ఏం అధికారం మాత్రం ఇవ్వడు. ఈయన ఏ అధికారం ఇస్తాడో, సొంత సర్పంచులే వీళ్ళు విసిగి చెందిపోయి మేము ముగ్గేయడానికి కూడా డబ్బులు కూడా మిగల్చుకోకుండా వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులన్నీ కూడా ఆయనే వాడేసుకున్నాడనే బాధ సర్పంచులు ఏ విధంగా ఇచ్చారు? ఒకళ్ళు బీసీలకి ఇచ్చారు, ఈవేళ బీసీలకి 56 కార్పొరేషన్లు ఇచ్చారు, వాళ్ళకి ఏమైనా అధికారం ఉందా? వాళ్ళకి ఏమైనా నిధులు ఉన్నాయా? వాళ్ళు కూర్చుంటే కూర్చోవడం తప్ప వాళ్ళు సాధించింది ఏమైనా ఉందా? నేను పలానా కార్పొరేషన్ చైర్మన్ ని అని చెప్పడం తప్ప, లేకపోతే నేను ఆందోళన తీసుకుంటున్నానని చెప్పడం తప్ప వాళ్ళు చేసింది ఆ వర్గాలకి. ఆ వర్గాలు మీ ఫ్రేమ్ కరెక్ట్ గా లేదండి, కొంచెం ఫ్రేమ్ కరెక్ట్ గా చూసుకొని కూర్చోండి. ఇప్పుడు మాట్లాడండి. అదే ఏ వర్గానికి ఏం చేశారని కార్పొరేషన్ లో పెడుతున్నారు బీసీ కార్పొరేషన్? ఆ బీసీలకి ఏమైనా చేయడానికి అక్కడ నిధులు ఉన్నాయా? పేరుకే కార్పొరేషన్ అమ్మా, ఏమీ లేవు. అది చేత ఇదిగా ప్రతి విషయంలోని ఇవేళ మోనోపిల్ గా ఉండడం, వాళ్ళ ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూలే ఇచ్చే పరిస్థితి లేదు. ఎవరన్నా ఒక ఎమ్మెల్యే కలిసి నేను నా నియోజకవర్గ సమస్యల మీద ఇది మాట్లాడానని చెప్పే ధైర్యం ఎక్కడా లేదు. ఇటీవల తరచు సహనాలు కోల్పోయి మాట్లాడుతున్నాడు. ప్రతిపక్ష నాయకులను అణిచివేసే పద్ధతులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారిని కక్ష కట్టి జైల్లో పెట్టాడు, ఆయన మీద ముసలోడు అంటాడు. మరో ప్రతిపక్ష నాయకుడి మా మిత్రపక్ష నాయకుడు అయిన పవన్ కళ్యాణ్ గారిని ఏమో వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి విమర్శిస్తాడు. అదే నీకు కావాల్సింది, నువ్వు ఎంత హోందాగా ఉండాలి? కక్ష సాధింపులే నిరంతరం. నిన్న కాక మొన్న రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు, ఎంత హోందాగా తనుకున్నారు. అలా అంతే అనేక విమర్శలు చేసుకున్నారు ఎలక్షన్ వరకు. ఈవేళ నిన్న ఆయన ఆరోగ్యం బాగోపోతే రేవంత్ రెడ్డి ఏ విధంగా హాస్పిటల్కి వెళ్ళి పలకరించాడు. అలాంటి వాళ్ళు చూసైనా జగన్ గారు నేర్చుకోవాలి. కేవలం కక్ష సాధింపులు నీకు నచ్చిన వాళ్ళని అందరినీ కూడా జైల్లో పెట్టేయాలి అనే పద్ధతే తప్ప, ఈవేళ వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేసేసి ఈ రాష్ట్రాన్ని కేవలం అప్పులు పాలు చేసేసి ఈవేళ నువ్వు ఇచ్చిన మాట నేను నిలుపుకున్నావు, దశల వారిగా మద్యం నిషేధిస్తానన్నావు. ఈ ఆఖరి సంవత్సరం యొక్క 3 నెలలు అల్లెళ్ళు ఎన్నికలు ఉన్నాయి, ఎక్కడన్నా
నిషేధానికి వెళ్ళేవా, సంవత్సరానికి 25,000 కోట్ల ఆదాయం తీసేవని తీస్తున్నామని బడ్జెట్ లో కూడా గొప్ప చెప్పుకున్నారు. అసలు ఎక్కడ నీకు నమ్మకం మహిళల్ని ఆ రోజున నమ్మించి మోసం చేసావు. వాళ్ళు నిజంగా కూడా మద్యపాన నిషేధం జగన్ గారు వస్తే చేస్తారు ఒక్కసారి అంటున్నారని మహిళలందరూ కూడా ఓట్లేశారు. ఇవాళ ఏ పరిస్థితి, ఇవాళ దాని ఆదాయాన్ని ఏ రోజు కా రోజు ఆదాయం తెచ్చుకుంటున్నాం, ఏ రోజు కా రోజు అప్పు పుట్టకపోతే జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, పెన్షన్లు వేసే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రం ఎక్కడ పోతుంది, యువత భవిష్యత్తు ఎక్కడ పోతుంది? ఒక్క పరిశ్రమ వచ్చిందా ఈ రాష్ట్రానికి? నువ్వు సాధించింది ఏంటంటే జగన్ గారిని అందరం కూడా ప్రశ్నించింది. ఇవాళ ఎడ్యుకేటెడ్ అందరూ కూడా ప్రధానంగా చదువుకున్న వాళ్ళందరూ కూడా అసహించుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం అంది. చేత బీసీలకు ఇచ్చినా నువ్వు ఎస్సీలకు ఇచ్చినా ఏ వర్గానికి ఇస్తారన్నా కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదనేది మా ఉద్దేశం. ఓకే అండి, సూర్యప్రకాష్ గారు. సూర్యప్రకాష్ గారు, అదే విధంగా చూసుకుంటే మరి ఇప్పుడైతే మంగళగిరిలో ఆల్రెడీ ఒక వైసీపీ కార్యాలయం అయితే ఉంది, మరి నిన్న ఇంకొక వైసీపీ కార్యాలయాన్ని, అది మన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా మరి గంజి చిరంజీవి ప్రారంభించడం జరిగింది. అయితే మరి ఇది కూడా ఒక కారణం అనుకోవచ్చా? ఇప్పటికే ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ విధంగా అంటే చేసే కార్యకలాపాలు ఏవి కూడా ఆయనకి కొంచెం కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా చేస్తున్నారంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మరి పార్టీ నుంచి పొమ్మన లేక పొగ పెడుతోంది అనుకోవచ్చా మనం? రాజకీయాలండి, పొమ్మనకుండా పొగ పెట్టడం అనేది ఒక రాజకీయ ఎత్తుగడ, అది ఒక రాజకీయ క్రీడ. ఏమండి, అలాగే నెగ్గిన 6 నెలల నుంచే త్రిపులార్ అంటే రఘు రామకృష్ణ రాజు గారిని కూడా అదే రకంగా ఆయన ఇబ్బందులు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి అవమానాలు పాలు చేసిన సందర్భాలు కూడా మనం గుర్తుంచుకోవాలి. ఈ విషయం ఈ సందర్భంగా ఏమండి, ఇప్పుడు ఈ సందర్భంగా ఒక విషయం చెప్తున్నాను. ఈ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ఈ ప్రభుత్వంలో ఇద్దరికి పవర్స్ ఉన్నాయి. ఒకటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, రెండు ఆ యొక్క గ్రామంలో ఉన్నటువంటి వాలంటీర్కి. వీళ్ళిద్దరికే పవర్స్ ఉన్నాయి. ఈ బిట్వీన్ లో మరి ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకి కనీసం విలువ లేకుండా ఈ గతంలో ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు కానీ మంత్రులుగా చేసిన వాళ్ళు కానీ గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఏ పథకాలు వచ్చినా ఏది వచ్చినా కూడా హౌసెస్ కానివ్వండి లేకపోతే పెన్షన్స్ కానివ్వండి ఏది వచ్చినా సరే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి రిప్రజెంట్ చేసుకుని ఎమ్మెల్యే దగ్గర రిక్వెస్ట్ చేస్తే త్రూ ఎమ్మెల్యే ఆ ప్రభుత్వ పథకాలు అవి అమలు చేయడం అనేది జరిగేది. ప్రతి ప్రభుత్వ పథకంలో ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ ఉండేది, మంత్రి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఎంపీ గారి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఈ రోజు అటువంటి ఇన్వాల్వ్మెంట్ కానీ ఎటువంటి కనీస విలువలు కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీస్ కానీ ఎవరికీ లేకుండా కేవలం వాలంటీర్ దగ్గరికి వెళితే ఇమీడియట్ గా పని అవుతుంది అంటే కనీసం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తుంటే పని అవ్వట్లేదు. మరి ఎన్నికల్లో అనేక రకాలుగా ప్రజల దగ్గరికి వెళ్ళి అనేక వాగ్దానాలు చేసి వాళ్ళకి రోడ్లు వేస్తామనో లేకపోతే బ్రిడ్జెస్ కట్టిస్తామనో లేకపోతే పెన్షన్స్ ఇస్తామనో లేకపోతే ఇంకోటి ఇస్తామనో స్థారకంగా గుమ్మం ఓటు కోసం తిరిగినప్పుడు అనేక రకాలుగా వాగ్దానాలు చేసినటువంటి ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ఈ ఎమ్మెల్యేస్ ఏ రకంగా ప్రజల దగ్గరికి తిరిగి వెళ్ళే పరిస్థితి ఉందో ఈ రోజు అర్థం చేసుకుంటాం. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళ వల్ల ఒక పని కూడా కావట్లేదు. నాకు ఇక్కడ తెలుసుకున్నటువంటి మేము జనసేన పార్టీలో ఉన్నా మాకు మిగతా పార్టీలో కూడా మాకు రామ్మోహన్ గారు కూడా మాకు ప్రియమిత్రులే. అలాగే వైఎస్ఆర్సీపీలో కూడా కొంతమంది గతంలో మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేసినట్టు మిత్రులు కొంతమంది ఉంటారు కదా అక్కడక్కడ. ఈ మధ్య కాలంలో పాలకొల్లో సంబంధించిన ఒక పెద్ద నాయకుడు ఒక ఆయన ఒక సందర్భం అన్నారని నాతో, ఏదో పైన ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీలో బతుకుతున్నాం, ఇన్నాళ్ళు మనం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అనేక పనులు డైరెక్ట్ గా మనం పనులు చేసుకోవడం, హౌసెస్ కానీ లేదా పెన్షన్స్ కానీ ఇంకోటి కానీ మన చేతుల మీదకి ఇచ్చేవాడు ప్రజలకి. ఈ రోజు ఏదన్నా మా దగ్గరికి ఏదన్నా ప్రజలు ఏదన్నా పనుల కోసం వస్తుంటే వాలంటీర్ ని రిక్వెస్ట్ చేసేవరే బాబు పాలన వాళ్ళు వస్తారు కొంచెం హెల్ప్ చేసి పెట్టి విషయంలో కొంచెం ఒక ఇల్లు ఇప్పించు లేదా ఒక పెన్షన్ ఇప్పించని ఆ వాలంటీర్ ని రిక్వెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ప్రజలకి మా స్థానికంగా మా గ్రామాల్లో ఉన్నటువంటి మా కూడా అనుచరులకి మా మీద ఏమాత్రం విశ్వాసం ఉంటుంది చెప్పండి? ఈ పరిస్థితికి ఈ ప్రభుత్వంలో మా యొక్క పరపతి దిగజారిపోయింది. మేము ఇది గుట్టు చెప్పడం కాకుండా కక్కలాకి మింగలేకున్నాం.
ఈ ప్రభుత్వంలో ఎంత ఇటువంటి ప్రభుత్వాన్ని మేము వైఎస్ఆర్సీపీలు ఉన్నా సరే ఇటువంటి ప్రభుత్వాన్ని మేము ఏ పరిస్థితుల్లో కూడా సపోర్ట్ చేయలేని పరిస్థితి, వాలంటీర్కి ఉన్నటువంటి విలువ కూడా మాకు లేదు గ్రామాల్లో అని చెప్పేసి ఒక పెద్ద నాయకుడు ఆపోయాడు. అది అదే పరిస్థితి మరి ఎమ్మెల్యే అయితే వస్తే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఇలా రామకృష్ణారెడ్డి గారు రావచ్చు, లేకపోతే మన నెల్లూరులో వెళ్ళిపోయినటువంటి ఎమ్మెల్యే పెద్ద ఆయన ఆనవ రామనారాయణ రెడ్డి గారు కావచ్చు, కోటన్ రెడ్డి రెడ్డి గారికి ఎమ్మెల్యే అన్నారు వారు కావచ్చు, ఇటువంటి వ్యక్తులు అందరికీ కూడా అసంతృప్తి ఏదో పదవులు రాలేదనో మంత్రులు రాలేదనో ఇంకోటి కాదు, ఏ వ్యక్తికైనా సరే స్వాభిమానం ఉంటుంది, ఆత్మాభిమానం ఉంటుంది, ఆ ఆత్మాభిమానం దెబ్బతిన్నప్పుడు ఆ వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే లెక్క చేసే పరిస్థితి ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక ఈమెయిల్ ఒక కార్యకర్త కూడా ఉండదండి, అంటే ఆత్మాభిమానం దెబ్బతింటే ఆ రకంగా జరగకుండా చూసుకోవాల్సిన కనీసం బాధ్యత నాయకుడికి ఉంది. అది మంత్రి ముఖ్యమంత్రిగా ఆయన దగ్గర క్యాబినెట్ లో పనిచేసిన మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు ఎవరికైనా సరే ఎంపీస్ కానివ్వండి వారికి ఇచ్చే విలువ వారికి ఇస్తూ వారి ద్వారా ప్రజల యొక్క సౌకర్యాలు కానీ ప్రజలకు కావాల్సినటువంటి పథకాలు కానీ వారి ద్వారా చేసినట్లయితే వారి యొక్క గౌరవాన్ని ప్రజలకు పెంచినట్లు అవుతుంది. తిరిగి ఈ రోజు 70 మందిలో 80 మందిలో సీట్లు మార్చాలి అంటున్నారు, ఆ సీట్లు మార్చే పరిస్థితి ఎందుకు వస్తుందండి? మీరు కింద ఎమ్మెల్యేస్కి ఎవరికి కూడా గ్రౌండ్ లెవెల్లో సపోర్ట్ ఇవ్వకపోవడం వల్ల ప్రభుత్వ పథకాలు ఏది కూడా ఇన్వాల్వ్మెంట్ లేకపోవడం వల్ల వాళ్ళు ప్రజల్లో చురకని భావం ప్రజల్లో ఏర్పడింది కాబట్టి పై స్థాయిలో ఏం జరుగుతుందో ప్రజలు సామాన్య ప్రజలకు తెలియదు కాబట్టి వాళ్ళు ఎమ్మెల్యే మీద వ్యతిరేకత పెంచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. మీరు బాగానే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి చాలా అద్భుతంగా చేస్తున్నాడు కానీ ఎమ్మెల్యే సరిగ్గా పనిచేయట్లేదు అంటారు, కానీ దీనికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయాన్ని సామాన్య ప్రజలకు తెలియట్లేదు. అది తెలిసిన రోజున మీరు కూడా ఈవెన్ పులివెందుల్లో కూడా డిపాజిట్లు కూడా గలనంత పరిస్థితి మీకు కూడా ఏర్పడుతుందని చెప్పేసి నేను ఖచ్చితంగా ఈ సందర్భంగా ఈ డిబేట్ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను. ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్య బద్ధంగా మీ తరపున ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ప్రతి ప్రజాస్వామ్య ప్రతి ప్రజాప్రతినిధికి కూడా తగిన గౌరవం ఇవ్వాల్సిందిగా మా జనసేన పార్టీ తరపున కూడా కోరు. ఓకే అండి భాస్కర్ గారు, ఇక ముందు నుంచి కూడా మరి ప్రాణం పోయేంత వరకు కూడా నేను జగన్ వెంటే ఉంటాను అని చెప్పిన అలా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అనుకోవాలి. నిజంగానే అయితే మీడియా ముఖంగా కూడా ఆయన ఎటువంటి స్పష్టమైన అభిప్రాయాన్ని అయితే వ్యక్తపరచలేదు, మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఆయనే కాదమ్మా, ముందు ఆయన విషయం మాట్లాడుతూ మిగతా విషయం మాట్లాడుకుందాం. ఇక్కడ ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పులేమో ఎమ్మెల్యేలు చార్జ్ చేస్తున్నాడు. ఎట్లా అంటే ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణ రెడ్డి గారి సబ్జెక్ట్ తీసుకుందాం అమ్మా, ఇప్పటం గ్రామం మనందరికీ గుర్తుండే ఉంటుంది. జనసేన నాయకుడు వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళ గ్రామస్తులను ఎంత ఇబ్బంది పెట్టింది అది మనకు తెలుసు. ఊరికి పోయే స్టార్టింగ్ దారేమో 25 అడుగులు, ఊర్లో మాత్రం 120 అడుగులు. అది లోకం అంతా తెలిసింది. ఇటువంటి పనులన్నీ కూడా స్థానిక ఎమ్మెల్యే చేత జగన్మోహన్ రెడ్డి గారు చేయించారు. ఆయనకి ఏమర్థమైందంటే మన చేత జగన్మోహన్ రెడ్డి తప్పులు చేయిస్తున్నాడు, మనం టార్గెట్ అయిపోతున్నాము, కానీ అది ఆయన మాత్రం పెద్ద మనిషితనంగా ఇది మాస్టర్ ప్లాన్ అని లేకపోతే ఇంకోటి అమరావతి అభివృద్ధి కార్పొరేషన్ అని ఏదేదో చెప్తున్నాడు. ఆ తప్పులు మాత్రం సీన్లో కనపడేది స్థానిక ఎమ్మెల్యే కనపడుతున్నాడు. ఒక పోలీస్ స్టేషన్ పోయినా ఇంకో దగ్గర పోయినా కూడా ఎమ్మెల్యే కనపడుతున్నాడు. అందరికి ఎమ్మెల్యేలకు ఏమనిపిస్తుందంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసే తప్పులన్నిటికీ మన్నెత్తి నేసుకొని మనకేదో ఉన్న ఓట్లు కాస్త పక్కకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి మనము జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు కూడా వినకుండా మన సొంతంగా ఏదో తయారు చేసుకుందామనే ఆలోచన చాలా మందికి ఉంది. అయితే ఇప్పుడు జనసేన ప్రతినిధి గారు చెప్పినట్టుగా వ్యవస్థ అంతా కూడా సచివాలయంకి తర్వాత వాలంటీర్ చేతిలోకి వచ్చేసింది. ఎంత ఘోరం అంటే అమ్మా నాకు తెలియక అడుగుతాను, ఇంతకు ముందు గతంలో ప్రతి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అందరికీ స్కీములు కొన్ని అందేవి, అయితే కొంత ఈయన వచ్చిన తర్వాత ఇంకొంచెం స్పీడ్ అయినాయి. గతంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా రెవెన్యూ వ్యవస్థ ద్వారా పథకాలన్నీ ప్రజలకు అందాయి కదా,
ఈరోజు వాలంటీర్ వచ్చిన తర్వాతనే పథకాలు అందుతున్నాయా? లేదు సచివాలయం వచ్చిన తర్వాతనే అభివృద్ధి జరుగుతుందా? సచివాలయం వచ్చిన తర్వాత ఏ అభివృద్ధి జరుగుతుంది? సచివాలయంలో 8 నుంచి 12 మంది ఉంటారమ్మా. మీరు కావాలంటే మీ గ్రామం సచివాలయంలో చూడండి, మీరు కబుర్లు చెప్పుకుంటుంటారు. వాళ్ళు పని లేదు, చేతిలో పని లేదు. నేను ఉద్యోగాలు ఇచ్చానని చెప్పి సమాజానికి తెలియజేయడం కోసం వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి కూర్చోబెట్టాడు. కానీ అంటే అన్ని సచివాలయాలు అన్ని పోస్టుల గురించి నేను మాట్లాడలే. చాలా మంది మీరు కావాలంటే ర్యాండమ్ గా మీరు కెమెరా ఎత్తుకొని ఎట్లా పోయండి. మీరు అట్లా పోతే వాళ్ళు ఏం చేస్తుంటారో చూడండి. ఒక 2-3 అవర్స్ వాళ్ళ దగ్గర మీరు ఆ సచివాలయం ముందు మీరు అబ్జర్వ్ చేయండి, మీకే అర్థమవుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఈ పథకాలు ప్రజలకు అందే దానికోసం గతంలో ఒక వ్యవస్థ పెట్టారు, రెవెన్యూ వ్యవస్థ, పంచాయతీరాజ్ వ్యవస్థ. ఈ వ్యవస్థ ద్వారా డైరెక్ట్ గా వాళ్ళకి చేరే పరిస్థితి వచ్చింది. ఆయన అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి ఏం చెప్తాడంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ నేనే పెట్టానని చెప్తున్నాడు. చాలా పిచ్చి. రైట్ భాస్కర్ గారు, మీ వాయిస్, హలో, మీ వాయిస్ వినిపించట్లేదు సార్. ఒక నిమిషం ఇప్పుడు ఓకే, ఇప్పుడు మాట్లాడండి. జీరో అకౌంట్ మోడీ గారు పెట్టిన తర్వాత ఆయన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేయగలిగాడు. జీరో అకౌంట్ పెట్టింది ఎవరమ్మా? జగన్మోహన్ రెడ్డి. జీరో అకౌంట్ పెట్టి ప్రతి పేదవాడికి బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి. ఆ అకౌంట్ ద్వారానే ప్రభుత్వ పథకాలన్నీ కూడా వాళ్ళకి చేరాలనే ఉద్దేశంతో దేశం మొత్తం 140 కోట్ల మందికి ఎవరికి కూడా అకౌంట్ లేకుండా ఉండే పౌరుడు ఈ దేశంలో ఉండకూడదు అని చెప్పి మోడీ గారు ప్రవేశపెట్టారు దాన్ని. ఆయన ఈయన గొప్పగా చెప్పుకొని నేను డిపిటీ చేస్తున్నాను చెప్తున్నాడు. డిపిటీ చేస్తున్నా కదా, మరి ఆయన ఇచ్చే పెన్షన్ ఉంది కదా, పెన్షన్ అవ్వాతాతక పెన్షన్ ఇస్తున్నాను, 1వ తారీఖు తలుపు తట్టి పెన్షన్ ఇస్తున్నాను. ఇంతకు ముందు వాళ్ళు పడిగాపులు కాసేవాళ్ళు ఈ కథలంతా చెప్తున్నాడు. నేను చెప్తున్న వాస్తవం ఈ పెన్షన్ ఆయన ఇంటికి పోయి ఎందుకు ఇస్తున్నాడంటే ఈ ఆ పొయ్యే వాలంటీరు, ఆ పొయ్యే ఇచ్చే సచివాలయం సిబ్బంది ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు అని చెప్పి ప్రతి నెల గుర్తు చేసే దానికోసం ఆయన ఈ పద్ధతి పెట్టాడు. మరి అన్ని స్కీమ్స్ అన్ని డిపిటీ పెట్టి నువ్వు ఈ పెన్షన్ మాత్రం ఎందుకు నువ్వు డైరెక్ట్ ఇస్తున్నావు? బ్యాంకులు వేస్తే వాళ్ళు తీసుకోలేరా? ఇప్పుడు ఏటీఎంలో డ్రా చేసుకోలేరా? ఇదంతా ప్రభుత్వ డబ్బుతోటి జగన్మోహన్ రెడ్డి ఆడే నాటకం. ఇంకో మాట అడిగారు అమ్మా, నేను ఇంకో మాట చెప్తున్నా మీకు చెప్పండి. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రజల మీద వ్యాపారం చేయలేదమ్మా. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రజల మీద వ్యాపారం, ప్రజల మీద అంటే ప్రజల మీద ఒకటి, ప్రకృతి మీద వ్యాపారం. ప్రకృతి మీద వ్యాపారం ఏంటంటే ప్రకృతి ఇచ్చిన ఇసుక ప్రతి జిల్లాలో ప్రతి రీచ్ లో 20 కోట్ల రేటు పెట్టి ఆయన డైరెక్ట్ గా ఒక ఎవరో జేబీ కన్స్ట్రక్షన్ ఎవరో ఒక కంపెనీకి ఇచ్చి ఆ కంపెనీ ద్వారా ఆయన మాట్లాడుకొని ఆయన ఎంత లాభం పొందుతున్నాడనే విషయం అది భగవంతుడిగా చేయాలి, ఇంకెవరికి తెలియదు. ఇకపోతే ప్రజలకి ఈ లిక్కర్ అలవాటు చేసి ఆ లిక్కర్ ద్వారా విపరీతంగా రేట్లు పెంచేసి ప్రభుత్వ షాపులు పెట్టి ఆ డిస్టిలరీస్ కూడా ఆయనకి ఇష్టమైన డిస్టిలరీస్ ప్రకారమే ఆయన చెప్పిన బ్రాండ్లే ఆయన చెప్పిన రేటే నేరుగా ప్రభుత్వ దుకాణాలకి, ప్రభుత్వ ఈ లిక్కర్ దుకాణాలకు పోతాయి. ఇంకా ఎవరికైనా తెలుస్తుందా దీనికి? ఏమైనా ఒక వైట్ పేపర్ ఉందా? ఆయన ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పాడమ్మా? ఎలక్షన్ అప్పుడు నేను దఫాల వారీగా మద్యపాన నిషేధాన్ని విధిస్తానని చెప్పాడు. ఇప్పుడు ఎన్ని దఫాలు అయిపోయాయమ్మా? 4.5 సంవత్సరం దాటింది. ఇంకా 4 సంవత్సరాలు 8 నెలలు అయిందని ప్రభుత్వం లేకొచ్చి ఇంకెప్పుడు చేస్తాడమ్మా? మోసపూరిత పరిపాలన జరుగుతోంది అంటారు అమ్మా. మోసపూరిత కాదమ్మా, మోసం ఇంకొకటి చెప్తున్నా మీకు. ఆయన జనవరి 1వ తారీఖు క్యాలెండర్ ప్రకటిస్తా అన్నారు. ఎన్నిసార్లు ప్రకటించాడమ్మా? జనవరి 1వ తారీఖు ఉద్యోగ క్యాలెండర్ ప్రకటిస్తా అన్నాడు. ఏం చేశాడమ్మా? ఆయనకి ఓట్లేసి ఒక అధికారులు అనధికారులు మొత్తం బూతుల్లో జగన్మోహన్ రెడ్డి నెత్తిన పెట్టుకొని ఓట్లేయించిన ఎంప్లాయీస్ ఏం చేశాడమ్మా? వాళ్ళ సిపిఎస్ రద్దు చేశాడు,
వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ అని నువ్వు వాడేసుకున్నావు. అసలు ఇంకో మాట, ఎప్పుడూ లేదమ్మా ఏ ఏ రాష్ట్రంలో కూడా ఇంత అంటే ఈ ఈ జనాభాకి 10 లక్షల కోట్లు అప్పమ్మా ఎట్లా తింటారు? రామోహన్ రావు గారు హలో. ఎస్, అయితే గత ఎన్నికల్లో మరి నారా లోకేష్ మీద అయితే మరి ఆళ్ళ అయితే విజయం సాధించడం జరిగింది, మరి ఈసారి కూడా కొంత వ్యతిరేకత అయితే ప్రభుత్వంపై అయితే నిజంగానే వ్యక్తమవుతుంది. అయితే మరి ఈసారి కొంచెం గట్టి క్యాండిడేట్ని నిలబెడదామంటూ కూడా మరి ఈయనకి చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే దీనికి ఆళ్ళకు కూడా ఓకే అన్నట్లుగా తెలుస్తోంది. మరి ఇప్పటికీ ఇప్పటి వరకు వచ్చేవరకు మాత్రం మరి రాజీనామా అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు అని చెప్తున్నారు. అయితే మీడియా ముఖంగా కూడా ఆయన ఎటువంటి సమాచారాన్ని వెల్లడించడానికి కూడా ఇష్టపడటం లేదు. మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు? రామ్మోహన్ రావు గారిని అడిగాను, రామ్మోహన్ రావు గారు చెప్పండి. జగన్ గారి నాయకత్వాన్ని నమ్మే పరిస్థితి ఎవరికి లేదు. సాక్షాత్తు వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లి సరిమిళ గాని వాళ్ళ తల్లి విజయమ్మ కూడా నమ్మే పరిస్థితి లేదు. ఈవేళ వాళ్ళు కూడా మతన పడుతున్నారు, మమ్మల్ని పక్కకు పెట్టేశాడు అని విజయమ్మ సాక్షాత్తు శ్రీనివాసరెడ్డి గారి దగ్గర మొర పెట్టుకున్నట్టుగా ఇటీవల పత్రికలు అన్నింటిలోనే వచ్చింది. అంటే నీ ఇంట్లో నీ అవసరానికి వాడుకున్నావు నీ చెల్లిని, నువ్వు జైల్లో ఉన్నప్పుడు ఆవిడ చేత పాదయాత్ర చేయించావు, ఈవేళ ఆవిడ పక్కకు పెట్టేసిన పరిస్థితి, ఆవిడ ఎక్కడో తెలంగాణ వెళ్ళిపోయిన పరిస్థితులు, ఇవన్నీ కూడా ఏం చేశాడని ఈవేళ ఈ నాయకత్వాన్ని ఎవరైనా నమ్ముతారు? ఈయన గెలుస్తాడనేది ఎలా ఉంది? ఈవేళ మా వెస్ట్ ఈస్ట్ లో ఈవేళ వరి రైతులు 4-5 రోజుల నుంచి వర్షాలు విపరీతంగా పడి రైతాంగం అంతా కూడా తడిచిపోయి ధాన్యం కొనే పరిస్థితి లేదు, మొక్క వచ్చేసింది, ఆ ఉబ్బుడు చేయడానికి 10,000 ఎక్స్ట్రా ఖర్చు అయ్యే పరిస్థితిలో రైతులు ఆందోళన చేస్తుంటే కనీసం జగన్ గారు ఏ రైతు దగ్గర కానీ వచ్చి కనీసం ధైర్యం చెప్పిన పరిస్థితి లేదు. ఈవేళ ఎక్కడా కూడా వెస్ట్ గోడావరిలో కానీ ఈస్ట్ గోడావరిలో కానీ ఒక ముఖ్యమంత్రి ఇంత విపత్కర పరిణామాలు వస్తే కనీసం నువ్వు పర్యటన చేసి నువ్వు ఇవ్వడం తర్వాత ముందు రైతులకు నేనున్నానని ధైర్యం ఎక్కడా ఇచ్చే పరిస్థితి లేదు. ప్రతిపక్షంగా మేము వెళ్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నాం తప్ప నువ్వు ఎక్కడా కూడా ఫీల్డ్ లోకి రాలేదు అంటే నీకు ఏ వ్యవస్థల మీద నమ్మకం లేదు. అది చేత ఈయన గెలవడు ఇక ఎక్కడా కూడా. ఈవేళ మేము పవన్ కళ్యాణ్ గారు కలిసాక మా వెస్ట్ ఈస్ట్ ఓల్డ్ వెస్ట్ ఈస్ట్ లో 34 సీట్లు ఉంటే మీ ఎమ్మెల్యేలు ఎక్కడ కూడా పలానా చోట గెలుస్తారు అనేది ఎక్కడ కనపడతారు. అందుకే వాళ్ళ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తూ ఈ నాయకత్వం పట్ల విశ్వాసం లేదు. అని చెప్పి వీళ్ళ మంగళగిరిలో కాదు, ఎన్ని ప్రయోగాలు చేసినా బీసీ ప్రయోగాలు చేసినా వీళ్ళు ఎగ్గే పరిస్థితి లేదు. మా క్యాండిడేట్లు ఎవరున్నా సరే అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. చాలా చోట్ల వీళ్ళ డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గారు మేము కలిసే కనేది స్పష్టంగా ప్రజలందరూ చూస్తున్నారు. ఇలా వైఎస్ఆర్ కార్యకర్తలు మాకు ఎక్కడైనా ఎదురైతే ఇష్టాగోష్ఠిగా మాట్లాడినప్పుడు మీకు పవన్ కళ్యాణ్ గారికి మంచి రోజులు వస్తున్నాయని చెప్తున్నారంటే బాహాటంగా దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చమ్మా. ఈనాడు జగన్ గారి పాలన ఎలా ఉంది, ఆయన వెనక్కి ఏ రకంగా వెళ్ళిపోతున్నాడు అనేది మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు అనేది నా ఉద్దేశం. ఎస్, అదేవిధంగా సూర్యప్రకాష్ గారు, ఇప్పుడు రామ్మోహన్ రావు గారు అన్నట్టుగానే మరి టీడీపీ జనసేన పొత్తులపై కూడా వైసీపీ అయితే స్పందించడం జరిగింది. అయితే ఎంతమంది ఎన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా ఎన్ని జెండాలు పెట్టుకున్నా కూడా మాది మాత్రం ఒకటే జెండా, ఈసారి కూడా మేమే తప్పకుండా విజయం సాధిస్తామంటూ కూడా మరి వారు చెప్పడం జరుగుతుంది. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు ఏమేదండి, ఇప్పుడు కేఏ పాల్ గారు కూడా అలాగే మాట్లాడుతుంటారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మాట్లాడాడు అదే ఆత్మవిశ్వాసం కేఏ పాల్ గారు కూడా ఉంటుందండి. ఆత్మవిశ్వాసం ఏంటంటే అది ఎందుకు చూపిస్తున్నాడంటే ఆయన ఎక్కడన్న విషయం ఆయనకి సంపూర్ణంగా తెలుసు. కావండి ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలని ఇవ్వను అన్న మా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పిలుపు ఇచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారండి. ఈరోజు ఈ మధ్య కాలంలో సుమారు ఇంచుమించు 2 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అన్యాయంగా ఆ ప్రజాస్వామ్యంగా అరెస్ట్ చేసిన సందర్భంలో ఆ అధ్యక్షుడు కళ్యాణ్ గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్ళి ములాఖత్తు అయిన తర్వాత బయటకు వచ్చి మా ఇద్దరు యొక్క తెలుగుదేశం జనసేన పార్టీ రెండు కలిసే వచ్చే ఎన్నికల్లో మేము కలిసి ఎలక్షన్లు ఎదుర్కోబోతున్నాం, కలిసి మేము ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పేసి ప్రజలకు వెళ్ళబోతున్నాం అని చెప్పి తెలియజేసిన తర్వాత ప్రజలకి సరైనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి రాక్షస పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రికి సరైనటువంటి ప్రత్యామ్నాయం దొరికిందనేటువంటి ఒక ధైర్యం అయితే ప్రజలకు వచ్చింది ప్రజలకు. ఎందుకంటే అంటే ఒక రాక్షసుడికి ఎదురు పెట్టడానికి కూడా చాలా మంది ఈ 400 సంవత్సరాలు కూడా
అనేక సందర్భాల్లో రఘురామ కృష్ణదాస్ గారిని ఇబ్బంది పెట్టిన విషయాల్లో కానివ్వండి, అలాగే అచ్చెన్నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి ఆయన్ని లాకప్లో ఇబ్బంది పెట్టిన విషయాలు కానివ్వండి, అలాగే మన అయ్యన్న పాత్ర గారిని ఇబ్బంది పెట్టిన విషయాలు కానీ అనేక సందర్భాలు పెద్ద పెద్ద నాయకులు కూడా రాజకీయంగా కక్ష సాధింపు చేసిన సందర్భాల్లో సామాన్య నాయకులు చిన్న చిన్న నాయకులు అనేక మంది వాళ్ళ పార్టీలో వాళ్ళు మిగతా ప్రతిపక్షాలకు కూడా భయభ్రాంతం గురై ఎవరు కూడా బయటికి రాని పరిస్థితులు ఈ ఎప్పుడైతే మా రెండు పార్టీలు కూడా పొత్తుని పెట్టుకుని అనౌన్స్ చేసాయో అప్పటి నుంచి కూడా ధైర్యంగా ప్రతి కార్యకర్త కూడా ముందుకొస్తున్నారు, ప్రజలు కూడా ముందుకొస్తున్నారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రజాస్వామ్య పరిపాలనకి నిజమైనటువంటి తీర్పుని ప్రజలు ఇవ్వబోతున్నారండి. ఖచ్చితంగా 151 సీట్లు ఈ రోజు ఉన్నటువంటి 151 సీట్లలో ఏదో ఒకటి మాత్రం పోద్ది, ఈ పక్క ఒకటి పోద్దా ఆ పక్క ఒకటి పోద్దా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఆ 3 డిజిట్స్ కాంత 2 డిజిట్స్ లోకి రాబోతుంది అనేది ప్రజలు ఇవ్వబోయే తీర్పు. ఇది అక్షర సత్యం అండి. ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఈ 4 రాబోయే ఈ 4 నెలలో ఉన్న ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్ష నాయకులను గౌరవిస్తూ వారికి విలువనిస్తూ ప్రజలు మిమ్మల్ని ఎలా ఎన్నుకున్నారో వారిని కూడా అదే రకంగా ఎన్నుకున్నారు కాబట్టి పైగా అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా గత 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది, అలాగే 10 సంవత్సరాల నుంచి జనసేన పార్టీ అధ్యక్షుడు పార్టీ మా అధ్యక్షులు పార్టీ పెట్టి ఎంతో చాలా నిబంధన పార్టీని ఎంతో నిబద్ధతతోటి నడుపుకొస్తున్న వ్యక్తిగా ఇటువంటి వ్యక్తులను అందరూ నేను గౌరవిస్తూ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను కూడా గౌరవిస్తూ మీరు పరిపాలన చేస్తే పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా పరిపాలన చేస్తే రాబోయే రోజుల్లో మీరు ఓడిపోయిన తర్వాత ఈ రోజు మీరు ఏ రకంగా అయితే ప్రతిపక్షాలని నాయకుని ఇబ్బంది పెడుతున్నారో అటువంటి ఇబ్బందులు మీకు రాకుండానైనా మీరు ప్రజల నుంచి రాబోయే ప్రభుత్వం నుంచి కూడా బయటపడటానికి అవకాశం ఉంది అని చెప్పేసి ఇకనైనా మీరు మారండి పద్ధతిగా అందరినీ గౌరవిస్తూ ప్రతిపక్ష నాయకులను గౌరవిస్తూ మీ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని ఎమ్మెల్యేని ఎంపీల్ని అందరినీ కూడా గౌరవిస్తూ మంత్రుల్ని అందరినీ గౌరవిస్తూ ఒక హిట్లర్లా కాకుండా ఒక ప్రజాస్వామ్యవాదిగా మీ తండ్రి గారిని చూసి నేర్చుకోండి. మీ తండ్రి గారు అందరినీ గౌరవించేవారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా ఇద్దరు కలిస్తే ఎంతో స్నేహితులుగా ఉండేవారు. గతంలో వారిద్దరూ కూడా ఒకేసారి రాజకీయ ప్రయాణం ప్రారంభించిన సందర్భంలో వారికి ఎప్పుడు కోరుకుంటే రాజకీయంగా విభేదాలు కూడా ఎదురు పడితే ఎంతో ఆప్యాయంగా అన్నదమ్ములా కలిసిమెలిసి మీ తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారు పుట్టిండు. అలాగే మిగతా నాయకుల్ని ఎవరు ఎదురుపడ్డా కూడా చాలా ఆప్యాయంగా పంపించేవారు. ఈ రోజు ఇందాక రామ్మోహన్ గారు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఆపరేట్ చేసి హాస్పిటల్ ఉంటే ఆయన డైరెక్ట్ గా వెళ్ళి ఆయన పలకరించి ఒక అరగంట సేపు ఆయనతో గడిపిన సందర్భం చూస్తుంటే అందరికి కూడా నాయకుడు అంటే ఎలా ఉండాలనిపిస్తుంది. ఏంటంటే ఈ 10 సంవత్సరాల రాగదారుగా ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఈ రోజు నిస్సహాయ స్థితిలో ఒక ఆపరేషన్ చేసే మనసు మీద పడుకున్న సందర్భంలో అందరికి కూడా చాలా బాధ అనిపిస్తుంది ఆ వ్యక్తిని చూసి ఓడిపోయిన సందర్భం. అటువంటి వ్యక్తిని నెగ్గి నెగ్గిన అహంకారం చూపించకుండా ఇన్నాళ్ళు ఎంత పెద్ద శత్రువులాగా అయితే ఉన్నారో ఆ శత్రుత్వాలన్నీ కూడా పక్కన పెట్టి ఎంతో మంచిగా పద్ధతిగా ఆలోచించి పాజిటివ్ ఆలోచించి ఆయన దగ్గర ముఖ్యమంత్రిగా వెళ్ళి ఆయన పలకరించిన సందర్భాన్ని చూసి ప్రతి వ్యక్తి కూడా హ్యాట్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి అనే పరిస్థితి ఈ రోజు. అటువంటి మంచితనాన్ని మీకు భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎక్కడైనా ప్రతిపక్ష నాయకుడిని అందరినీ కూడా అలాగే అందరినీ కూడా గౌరవిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మా జనసేన పార్టీ తరఫున అదే విధంగా ఇప్పుడు మరి రాజీనామాలు కనుక చూసుకుంటే మరి ప్రధాన ప్రతిపక్ష పార్టీలకైతే ఒక అస్త్రాలుగా ఉపయోగపడే అవకాశం ఏమైనా కనిపిస్తోందా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో? ఖచ్చితంగా అమ్మా, ఎందుకనంటే ఇప్పుడు ప్రత్యక్షంగా బయటపడే ఎమ్మెల్యేలు 6 మంది, ఇంకా పరోక్షంగా ఎన్నికలు రోజులు దగ్గర పడే కొంది జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అనేది కూడా వస్తుంది రాష్ట్రం అంతా. ఎందుకంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అమ్మా, ఆయన ఈ రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదు, అప్పులు మాత్రం 10 లక్షల కోట్లు చేశాడు. 10 లక్షల కోట్లు అప్పులు చేసి దాంట్లో కొంత ఆయన ఏదో ఒక రకంగా తన సొంత ఖాతాకి పోవడం, ఏదో ఒక రకంగా ప్రజలకు మేము ఇంత చేసాము అంత చేసాము చెప్పుకోవడం కోసం తప్ప
ఎక్కడైనా ఒక అభివృద్ధి ఏదైనా జరిగిందా ఈ రాష్ట్రంలో మీరు చెప్పండి. ఎక్కడైనా ఏమైనా చెప్పను. వైసీపీ ఎమ్మెల్యేలు మీరు స్నేహితంగా ఉంటే అడగండి, మా మర్యాదగా అడగండి, మీరు ఏమి అభివృద్ధి చేశారు అని అడగండి. అప్పుడు దానికి ఏం చెప్తారంటే సత్వాలయము దేశంలో ఎక్కడా లేని వ్యవస్థ మేము తీసుకొచ్చాము, మేము 100,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాము చెప్తారు. అమ్మా, ఆ 100,000 మందికి ఉద్యోగాలు ఇవ్వకపోయినా కూడా ఈ ఈ పథకాలన్నీ కూడా ప్రభుత్వం నుంచి పొందే పథకాలు, ఇచ్చే పథకాలన్నీ కూడా డైరెక్ట్ గానే ప్రజలకు చెంది ఉండేవి. మీకు ఒక విషయం చెప్తున్నా, మీకు మా మోడీ గారు రాబోయే 5 సంవత్సరాల్లో వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ 5 కేజీ బియ్యము ఇచ్చేటట్టుగా 5 సంవత్సరాలు నిర్ణయం చేశారు. ఇప్పుడు ఆ బియ్యం డైరెక్ట్ గా అందడం లేదా ప్రజలకు? అందడం లేదా? అదే విధంగా మోడీ గారు పెట్టిన స్కీమ్స్ అన్ని నాడు నేడు అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు. నాడు నేడు స్కూల్స్ మేము ప్రమాణం కట్టామని చెప్పి, అమ్మా నాడు నేడు గ్రాంట్ 60% ఇది ప్రచారం జరగడంలా, 60% కేంద్రానివి గుర్తుపెట్టుకోండి, సమాజం తెలుసుకోండి. తర్వాత 21 లక్షల ఇల్లు కట్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, జగన్ అన్న ఇల్లు, జగన్ అన్న కాలనీ, జగన్ అన్న ఊర్లు చెప్పుకుంటున్నాడే, అవన్నీ కూడా 180,000 ఒక్కొక్క లబ్ధిదారుడికి ఖాతాలో వేసేది సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు. అదే విధంగా ఈ రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరుగుతుందంటే అది రోడ్లు కానివ్వండి, లేకుంటే రైల్వేస్ కానివ్వండి, లేకుంటే ఇంకేదైనా కమ్యూనికేషన్ వ్యవస్థ కానివ్వండి, ఏదైనా కూడా నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రం మీద దృష్టి పెట్టి ఇస్తున్నారు తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. ఒక చిన్న విషయం చెప్తా మీకు, ఇప్పటి వరకు బీజేపీని ఏమనుకుంటున్నారంటే విశాఖపట్నం రైల్వే జోన్ ఇవ్వలేదు అని చెప్పి ప్రతిపక్షాలు కొంతమంది మీ టీవీలో కూర్చొని మాట్లాడే వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు. వాస్తవం తెలిసింది కదా, సెంట్రల్ మినిస్టర్ ఏమడిగాడు, మాకు ల్యాండ్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి, ల్యాండ్ ఇవ్వకుండా మేము ఎక్కడ కట్టాలి, డివిజన్ కార్యాలయం ఎక్కడ కట్టాలి, క్లియర్ గా అడిగారు. అదే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బుల్ని రైల్వే ప్రాజెక్టు ఈ రాష్ట్రంలో 6 ప్రాజెక్టులు ఆగిపోయినాయమ్మా. ఎందుకంటే ఆయన ల్యాండ్ అక్వైర్ చేసి ఇవ్వకుండా ఉన్నాడు కాబట్టి ఆగిపోయినాయి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా, నడికుడి నుంచి శ్రీకాళహస్తికి లైన్ వేశారమ్మా, లైన్ వేస్తున్నారు, శాంక్షన్ చేశారు గవర్నమెంట్. శాంక్షన్ చేస్తే దానికి శాంతిపురం వరకు వచ్చి ఆగిపోయింది, ప్రకాశం జిల్లాలో శాంతిపురం అనే ఊరు దగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఎందుకనంటే ఆ కంటిన్యూషన్ ల్యాండ్ అక్వైర్ చేయకుండా ప్రభుత్వం ఖచ్చితంగా ల్యాండ్ అక్వైర్ చేసిన రెస్పాన్సిబిలిటీ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది, కేంద్రానికి కాదు. ఎందుకంటే వ్యవస్థ అంతా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది, కలెక్టర్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ అంతా కలెక్టర్ చేతిలో ఉంటుంది కాబట్టి కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ లో పనిచేస్తాడు కాబట్టి వాళ్లే అక్వైర్ చేసి కేంద్రానికి రైల్వే డిపార్ట్మెంట్ కి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు రైల్వే లైన్ వేస్తారు. అటువంటి 6 ప్రాజెక్టులు ఈ రాష్ట్రంలో ఆగిపోయినాయి అమ్మా. అదేవిధంగా ఓడరేవులు మోడీ గారు 6 శాంక్షన్ చేయించాడు, 6 ఓడరేవులు, 6 ఓడరేవులు శాంక్షన్ చేస్తే వాటికి మ్యాచింగ్ గ్రాంట్ కట్టలేక అవి కూడా ఆగిపోయినాయి. ఎందుకంటే మన రాష్ట్రానికి 965 కిలోమీటర్లు మనకి సీ కోస్ట్ ఉందమ్మా, ఆ సీ కోస్ట్ లో మనము ఓడరేవుల ద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అనే ఒక తలంపుతోటి మోడీ గారు రోడ్ల విషయంలో కానీ సీపోర్ట్ విషయంలో కానీ బ్రహ్మాండంగా దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తుంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఈ ఈ పథకం ఈ స్కీమ్ ఈ ఈ డెవలప్మెంట్ వల్ల వాళ్ళకి ఏమి రాదు, వాళ్ళకి డబ్బులు వాళ్ళకి వచ్చేది ఏమి ఉండదు. అందుకని వాటి మీద ఇంట్రెస్ట్ చూపించడం లే, రైల్వే ప్రాజెక్ట్ సైట్ అక్వైర్ చేసి రైల్వేస్ హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళకి వ్యక్తిగతంగా వచ్చేది ఏం లేదు కాబట్టి దానికి ఆయన మొగ్గు చూపడం లే. ఓకే భాస్కర్ గారు, రామోహన్ రావు గారు చెప్పండి. మొత్తానికి చూసుకుంటే మరి నియోజకవర్గానికి సంబంధించి కూడా, డెవలప్మెంట్ కి సంబంధించి కూడా ఎటువంటి నిధులు కూడా ఆయనకి ఇవ్వలేదు. అందుకే మంగళగిరిలో చూసుకుంటే మరి ఎటువంటి అభివృద్ధి నేను చేయలేకపోయాను అంటూ కూడా మరి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎందుకు ఒక గెలిచిన ఎమ్మెల్యేని, అదేవిధంగా అత్యంత సన్నిహితుడిని ఈ విధంగా పార్టీ ఎందుకు దూరం పెడుతుంది అనుకోవాలి?
ఈయనకి నియోజకవర్గాలు డెవలప్ చేయాలని ఏమీ లేదమ్మా. కేవలం నేను ఏదో బటన్ నొక్కుతున్నాను, ఒక వర్గం 10 లక్షల మంది ఉంటే ఆ వర్గంలో 70,000 మందికి 80,000 మందికి ఏదో 10,000 15,000 వేస్తున్నాను. ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం లేకపోతే దొంగ ఓట్లు చేర్చడం ద్వారానే, లేకపోతే తెలుగుదేశం కానీ పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేసి సానుభూతి పనులు ఓట్లు తీసేయడం ద్వారానే ప్రజాస్వామ్యం మీద జగన్ గారికి నమ్మకం లేదు. ఏదో దుడ్డు దారిని గెలుస్తానే నేను నమ్మకం తప్ప అందుకే నియోజకవర్గాల మీద కాన్సన్ట్రేషన్ లేదు ఆయనకి. ఏ రోడ్లు ఉన్నాయమ్మా ఈవేళ ఆర్ఎన్బి రోడ్లు కానీ జెడ్పీ రోడ్లు కానీ చూస్తే మర్చిపోతుంది. ఎక్కడన్నా గంట ప్రయాణంలో వెళ్ళవలసిన ప్రయాణం 3 గంటలు పడుతుంది. వెహికల్స్ అన్ని పాడైపోయింది. అసలు వెహికల్ మీద వెళ్తుంటే వెహికల్స్ తిరగబడిపోయే పరిస్థితి ఆటోలు. ఇటువంటి పరిస్థితుల్లో ఈయన ఏ అభివృద్ధి చేసేడని ఓట్లు వేస్తారు వేళ? ఏ ఎవరో నమ్మే పరిస్థితి లేదు. ఏ అభివృద్ధి కార్యక్రమం లేదు. ఎక్కడైనా అప్పు పుడితే ఏదైనా కార్యక్రమం ఎవరికో బట్టలు నొక్కే పరిస్థితి తప్ప అప్పు లేకపోతే ఒకరోజు గడవక ముందు ఆఖరికి తాగుబోతులను కూడా తాకట్టు పెట్టేసి 10-15 ఏళ్ళకి వాళ్ళ మీద లిక్కర్ కంపెనీల ద్వారా అప్పులు తెచ్చుకునే పరిస్థితి, డిస్టిలరీల ద్వారా అప్పులు తెచ్చుకునే పరిస్థితి, ఈ విధంగా వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేసేసి కేవలం నేను ఏదో బటన్ నొక్కుతున్నాను అనేది ఒకటే తప్ప ఇవాళ ఎవరికే ఏమి చేసింది లేదు. అది చేత ఈయన పతనం రోజు రోజుకి దిగజారిపోతుంది. ఈయన ఎన్ని తిప్పలు పడ్డా, ఎన్ని ఆలోచనలు చేసినా ఈయన నెగ్గే పరిస్థితి లేదు. ఒక్కసారి అంటే వాళ్ళ తండ్రిని బట్టి కొంత ఆయన్ని ఏదో జగన్ చేస్తాడేమో అనే విశ్వాసంతో కొంతమంది నమ్మి ఓట్లు వేశారు. ఇవాళ అన్ని వ్యవస్థలను అన్ని వర్గాలని కూడా దూరం చేసుకునే పరిస్థితి. కక్ష సాధింపులు ప్రతిపక్షాల మీద, వెనకబడిన వర్గాల మీద, అందరి మీద దాడులే. ఎవరిని కూడా మిగులుతున్నది దాడులు చేయడమే తప్ప ఇంకో పోలీసు వ్యవస్థను పూర్తిగా వాడుకుంటున్నాడు. అది చేత అటువంటి వ్యవస్థ పోలీసులు కూడా వీళ్ళు నమ్మకపోయింది. నిన్న కాకమున్న లోకేష్ గారు పాదయాత్రలు చూస్తే పోలీసులు వచ్చి సెల్ఫీలు దిగుతున్నారంటే వాళ్ళకి ప్రభుత్వం పోతుందనేది స్పష్టంగా అర్థమైపోయిన పరిస్థితులు మనం గమనిస్తున్నాం. అది చేత ఈయన పత్రం వెంటిలేటర్ మీద కాదు, మా నాయకులు కొంతమంది చెప్తూ ఉంటారు వెంటిలేటర్ మీద, వెంటిలేటర్ మీద పోయాడు అనేది మా ఉద్దేశం. ఓకే అండి. అదే విధంగా సూర్యప్రకాష్ గారు చెప్పండమ్మా. అదేవిధంగా ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రిని కనుక చూసుకుంటే మరి బటన్ నొక్కే ముఖ్యమంత్రి తప్ప ప్రజల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం ఏమి చేయలేదు. కాబట్టి ఇదంతా కూడా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు గ్రహించే మెల్లగా జారుకునే ప్రయత్నం చేస్తున్నారు అనుకోచ్చా? ఖచ్చితంగా అమ్మా. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం చేసే పనుల్లో అప్పులు తీసుకొచ్చి పంచిపెట్టడం అనేది ఎవడన్నా చేస్తాడు. అప్పుడే తీసుకురాగే పంచిపెట్టడం కార్యక్రమం చిన్నపిల్లలు ఒక చిన్న కుర్రని తీసుకొచ్చి కూర్చోబెడితే ఒక సీఈఓ లాంటి పెడితే చేసేస్తాడు. దాని ముఖ్యమంత్రిగా ఈయనే అవసరం పని లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా డెవలప్ చేయాలనేది అంటే ఆర్థికంగా ఏంటంటే మన యొక్క ఇన్కమ్ సోర్సెస్ పెంచుకోవాలి, మన యొక్క ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించాలి. అంటే ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలి, అలాగే అగ్రికల్చర్ డెవలప్ చేయాలి, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఎన్ని రోడ్స్ మీకు రామ్మోహన్ గారు చెప్పినట్టుగా రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్ని డెవలప్ చేస్తేనే రాష్ట్రానికి అభివృద్ధి, అంటే ఆదాయ మార్గాలను పెంచుకుని ఆ పెంచుకున్న ఆదాయ మార్గాల ద్వారా అవసరం దాంట్లో రూపాయి పంచిపెట్టే స్టప్ లేదండి. ఏమంటో ఈ కార్యక్రమాల సంక్షేమ పథకాలు ఇవ్వద్దని ఏ రాజకీయ పార్టీ చెప్పట్లేదు ప్రస్తుతున్న పరిస్థితుల్లో. కానీ పూర్తిగా ప్రజల్ని దాని మీద ఆధారపడేలా చేసి అసలు డెవలప్మెంట్ లేకుండా ప్రజలకి బ్రతుకు తెరువు చూపించకుండా, అంటే ఇండస్ట్రీస్ రావడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ రూపంలో ఆదాయం వస్తుంది, అనేక రకాల ఈ రకమైన అభివృద్ధిని ఆ రకంగా ప్రయత్నం చేయకుండా ఎవరైనా ఇండస్ట్రియలిస్టులు ఎవరన్నా ఇక్కడ వద్దామని అనుకుంటే వాళ్ళకి జే ట్యాక్స్, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వంలో ట్యాక్స్ కట్టండి, వాళ్ళకి మామూలు ఇబ్బంది, ఇక్కడ ఏ రకమైనటువంటి పర్మిషన్స్ వచ్చే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చే అవకాశం లేదు. వచ్చే ఉన్న పరిశ్రమలు కూడా ఇంతకు ముందు చూడండి, మన బ్యాటరీ ఫ్యాక్టరీ మన చిత్తూరులో అమరాజా మన టిడిపి ఎంపీ గారు, అది పక్క రాష్ట్రానికి వెళ్ళి కేవలం ఏంటంటే ప్రభుత్వం యొక్క సపోర్ట్ లేకపోవడం, ప్రభుత్వం యొక్క హెరాస్మెంట్ అటువంటి, అలాగే ఇప్పుడు టీఆర్ పరిశ్రమలు కూడా వీళ్ళ ప్రభుత్వం నుంచి సరైన సహకారం ఇవ్వట్లేదు, పైగా వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తాయండి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రం ఏ రకంగా
ఆర్థికంగా పెరుగుతుంది, ఆర్థికంగా బలపడుతుంది. ఇటువంటి ప్రయత్నాలు ఏమి చేయకుండా కేవలం అప్పు మాత ప్రతి నెల కూడా అప్పుల కోసం ఈ బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళటం, అప్పు పట్ట రావడం, డిఫరెంట్ డిఫరెంట్ ఇన్కమ్ సోర్సెస్ చూపించే మద్యం మీద ఇంకో దాని మీద ఇంకో దాని మీద ఇంకో రాబోయే రోజుల్లో ఈ ఆదాయం వస్తుంది కాబట్టి దీని మీద ఇంకో 2,000 కోట్లు ఉంటే 3,000 కోట్లు ఉంటే అప్పులు తీసుకురావడం, తీసుకొచ్చిన అప్పుడు కొంతేమో జీతాలకి, కొంతేమో పెన్షన్స్ కి, కొంతేమో ఈ బట్టల నొప్పి కార్యక్రమాలకి ఇచ్చేయటం. మళ్ళీ నెలాగే 20-25 తారీఖు వచ్చేసరికి ఖాళీ చేతులతోటి 2 రక్త హస్తాలు చూపించడం, ఇదే ప్రతి నెల కూడా ఇదే రొటీన్ ప్రోగ్రామ్ అయిపోయింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో తిరిగి నెగ్గే అవకాశాలు లేని పరిస్థితుల్లో ఇప్పుడు కొత్తగా ఈ క్యాండిడేట్లు మార్చుకోవటం, ఒక క్యాండిడేట్ తీసి ఇంకో క్యాండిడేట్ మార్చి ఇలా క్యాండిడేట్ని ఇన్ఛార్జ్ని మార్చడం వల్ల కాదండి. మీరు నిజంగా మంచి రిజల్ట్ రావాలి మీకు అనుకుంటే మీరు ఈ 400 సంవత్సరాలకు మంచి పరిపాలన చేసుకుంటే, మంచి పరిపాలన చేస్తుంటే మళ్ళీ 151కి 151 మీకు వచ్చే అవకాశం ఉండేది. కానీ మీ యొక్క నిరంకుశ పరిపాలన వలన, ఒక ఆలోచన లేని పరిపాలన వలన గతంలో ఎంతో మంది ఆలోచన పనులు ముఖ్యమంత్రిగా పనిచేసిన చెన్నారెడ్డి గారు కానివ్వండి, విజయభాస్కర్ రెడ్డి గారు కానివ్వండి, రామారావు గారు కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఎంతో కూడా చేసిన ఎంతో మంది సమతుల్యం అండి. ఓకే అండి, అంగర రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా చేగుండి సూర్యప్రకాష్ గారు, భాస్కర్ గారు, థ్యాంక్ యూ అండి డిబేట్లో పాల్గొని మీ యొక్క అభిప్రాయాలు వ్యక్తపరిచినందుకు. ఇక మొత్తం మీద కనుక చూసుకుంటే ఏపీలో అయితే నిరంకుశ పాలన అయితే జరుగుతోంది, ప్రజాపాలన అయితే ఏమాత్రం కూడా కనిపించడం లేదు. అదేవిధంగా ఈ విషయం గ్రహించిన పార్టీలోని ఎమ్మెల్యేలు ఎన్నికలు రాకముందే కూడా మరి వారిని టార్గెట్ చేస్తూ కూడా జగన్ ప్రభుత్వం అయితే తప్పులు చేయిస్తోంది అని భావించిన ఎమ్మెల్యేలు ఈ విధంగా ముందు జాగ్రత్త పడుతున్నారు అంటూ కూడా మరి తమ అభిప్రాయాలు వ్యక్తపరచడం జరిగింది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ సీవీఆర్ న్యూస్.